పెన్షన్ల ఆలస్యంపై పవన్ విమర్శలు గుప్పించారు. వృద్ధులను, వికలాంగులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. రెవెన్యూ ఉద్యోగులతో పెన్షన్ అందించవచ్చునన్నారు పవన్. కరోనా టైంలో ఉద్యోగుల చేత మద్యం అమ్మించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయించలేరా అని పవన్ ప్రశ్నించారు. పెన్షన్ల ఆలస్యంపై పవన్ విమర్శలు గుప్పించారు. వృద్ధులను, వికలాంగులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. రెవెన్యూ ఉద్యోగులతో పెన్షన్లు అందించవచ్చన్నారు పవన్. కరోనా టైంలో ఉద్యోగుల చేత మద్యం అమ్మించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో పెన్షన్లు పంపించలేరా అంటూ పవన్ ప్రశ్నించారు. అటు పెన్షన్ల ఆలస్యంపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. వృద్ధులను, వికలాంగులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. రెవెన్యూ ఉద్యోగులతో పెన్షన్లు అందించవచ్చునన్నారు పవన్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివారావు అందిస్తారు. సాంబశివారావు చెప్పండి. ప్రకటన జరిగింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు ఇళ్ల దగ్గర పెన్షన్ అందించడానికి ఉన్న ఇబ్బంది ఏంటి అంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్ దగ్గర, రెవెన్యూ ఉద్యోగుల దగ్గర డ్యూటీలు వేస్తారు, కానీ తహసీల్దార్ నెంబర్స్ ఇస్తారు, మరి పెన్షన్ ఇవ్వడానికి ఉద్యోగులు లేరా అంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి. కరోనా కాలంలో మద్య షాపుల దగ్గర ఉద్యోగులకు డ్యూటీ వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గ్రామ వార్డు సచివాలయాలు ఇవ్వచ్చు కదా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. వైసీపీ నాయకులు చేసే మెలో డ్రామాలకి బ్లేమ్ గేమ్స్ కి ప్రభుత్వ నిర్ణయాలు బలం ఇస్తున్నాయంటూ కూడా ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది. జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో, జనసేన నాయకులు, సైనికులకు నా విజ్ఞప్తి అంటూ కూడా పవన్ కళ్యాణ్ ద్వారా పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ చేయడం జరిగింది. పెన్షన్స్ తీసుకోవాల్సినటువంటి వృద్ధులు, దివ్యాంగులకు తోడుగా ఉండండి. పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి మీ యొక్క వాహనాలపై జాగ్రత్తగా ఏదైతే వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ వారిని తీసుకెళ్లి పెన్షన్ ఇప్పించి ఆ తర్వాత వారిని ఇద్దరి దగ్గర దింపాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయడం జరిగింది. సామాజిక బాధ్యతగా మీరందరూ కూడా పెన్షన్ తీసుకునే సరికి సహాయం అందించాలి. జనసేన శ్రేణులందరూ కూటమిలో భాగమైనటువంటి టీడీపీ, బీజేపీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం జరిగింది. మొత్తం మీద జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ఏదైతే చీఫ్ సెక్రటరీకి ఈ యొక్క నివేదిక ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఏదైతే ఇప్పటి వరకు కూడా వృద్ధులకి ఉద్యోగులకి పెన్షన్ అందకపోవడానికి మాత్రం ఆయన పెద్ద ఎత్తున తప్పుపడడం జరిగింది. ఉద్యోగులని గత వైసీపీ ప్రభుత్వం తప్పుతో పట్టించినందుకు అదే ఉద్యోగుల ద్వారా ఈ రోజు పెన్షన్ ఎందుకు ఇప్పించకూడదని కూడా ఆయన నేరుగా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే జన సైనికులు కానీ ఉండే అభిమానులు ఏదైతే ఉన్నారో వారందరూ కూడా వృద్ధులకి, వికలాంగులకి ఆ పెన్షన్ ఇచ్చే కార్యాలయం తీసుకెళ్లి మాత్రం పూర్తిగా పెన్షన్ ఇప్పించి తర్వాత వారిని వారి ఇంటి కూడా జాగ్రత్త దింపాల్సిన బాధ్యత మనపై ఉందని కూడా జన సైనికులకి మరియు ఆయన అమ్మాయిలు గెలిచి తీర్చడం ద్వారా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి జన టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కూడా ఆయన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ.
పెన్షన్ల వేళ వృద్ధులు దివ్యాంగులకు తోడుగా ఉండాలని జనసేన నాయకులు జన సైనికులకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. పెన్షన్ కార్యాలయానికి వాహనాలపై తీసుకుని వెళ్లాలని సూచించారు. వృద్ధులు దివ్యాంగులకు పెన్షన్ ఇప్పించాక ఇంటి వద్ద దించాలని కోరారు. జన సైనికులతో పాటు కూటమి కార్యకర్తలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.